नमस्ते जय श्री राम भारत माता की जय वंदे मातरम यूट्यूब मित्रुलंदर की शुभ मध्यान नेनु मी विलासागरम रमेश अन्ना मन मुंदुकु ई रोजु 2015 इनोवा इंटरकूलर 2.5 वी वर्षन डीजिल बंडी इदी मनदे मन ओक वारं 10 रोजुल कृतं उन्नाम हैदराबादला अयिते कोंचेम बंडी चिल्लर चिल्लर रिपेर उंडे कोंचेम ई बंपर्लु बागा गीतलु पडि उंडे वेनुक मुंगट प्लस लेफ्ट साइड डोर्लकु क्राशेस उंडे हैदराबाद शोरूम लो पेट्टी बंडी मोत्तं रिपेर चेपिंचानन्ना बंडी रीडिंग अच्छेसी 2 लक्षल किलोमीटर तिरिगिंदि सिंगल ओनर 2 लक्षल किलोमीटर तिरिगिंदि 2015 मॉडल बंडी नॉन एक्सीडेंट बंडी ए डोर गानी ए पीस गानी इप्पटिवरकु चेंज कावाले अन्नी कंपनी नुंचि वच्चने उन्नायि प्राइस वच्चेसि अन्ना 12 लक्षल चेप्तुन्ना टीएस लोकल बंडी इदि ओन्ली तेलंगाण वाळ्ळके पनि चेस्तदि अन्ना मल्ल आंध्र वाळ्ळकु पनि चेयदि आंध्र वाळ्ळु मल्ल फोन चेसि अन्ना बंडी मेमु तीसुकुंटाम अंटे अन्ना ई बंडी मीरु तीसुकुंटे मीरु 150,000 रूपायलु लाइफ टैक्स कट्टाल्सि वस्तदि मल्ल आंध्रप्रदेश ओनली तेलंगाणा वाळ्ळकैते 1,000-2,000 अला ट्रांस्फर अयिपोतदि निन्ननि 4 ब्रिस्टोन टायर्लु वेसिना 4 ब्रिस्टोन टायर्लु वेसिना प्लस फुल इन्सूरेंस कट्टिना अन्न 1 इयर दाका इन्सूरेंस उंदि निन्न डेट वरकु एप्रिल नेक्स्ट इयर एप्रिल वरकु इन्सूरेंस उंदि 2 लक्षल किलोमीटर तिरिगिंदि सिंगल ओनर बंडि एनओसी मीकु एक्कडिकंटे अक्कडिकि तीसिस्तान्न 12 लक्षलु चेप्तुन्ना बार्गेनिंग उंदन्न मीरु अडगोच्चु तप्पेम लेदु चाला मंदि मित्रुलु यूट्यूब ला कामेंट्स पेड़ रेट टू मच उ वास्तव निजमें रेट एक्वनेता इन ने 10 लक्षल पटी बंध कहीं 50,000 चंपाइकते ना इन बैठ 10% मिति की तस्क्री दंदेस्टर ने आपति का ना सवं पैसल ने आड़े मिति की तस्क्री चतले नैन पटी ना बंध 50,000 40,000 मिगल उद्देश्य इंत कष्ट इन నేనేకన్నా బండి కొనడానికి పోతే అక్కడ రేట్లు ఏంటి ఏముంటాయి ఎంత ఉంటాయనే నాకు తెలుసు మళ్ళీ ఇంకో విషయం అన్న నా దగ్గర బండ్లు ఒరిజినల్ ఉంటాయి రేట్ ఎక్కువ ఉంటది కానీ బండి ఒరిజినల్ ఉంటది ఒకవేళ బండికి ఏమైనా ప్రాబ్లం ఉన్నా నాకు తెలిసి ఇప్పటివరకు ఎవడు ఇంత మంచిగా బండి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడు బండికి ఇడ దెబ్బ తాకింది ఆడ అదైంది ఇడ ఇదైందని ఎందుకు చెప్పారంటే అమ్ముడు పోతే అయిపోయాయని ఆలోచన ఉంటుంది నాకు అమ్ముడు పోయినా పోకపోయినా నష్టం లేదన్న ఉన్న విషయం ఫస్ట్ మీకు క్లియర్గా చెప్తా బండికి ఇది ఉంది భయ్యా గింత తిరిగింది ఒక గింత గిడ దెబ్బ తగిలింది ఒకటి ఏం గాలే గిడ ఉంది గిడ లేదని చెప్తా ఎట్లా కానీ ఏం లే అన్ని జరిగినా కూడా డ్యామేజ్ అయినా కూడా ఏమన్నా అయినా కూడా మనోళ్ళు చెప్పకుండా దాచిపెట్టి అమ్ముతారు కొన్న తర్వాత నువ్వు మొత్తం పైసలు ఇచ్చేసినాక చాలా వరకు బండు రిటర్న్ వస్తాయి అప్పుడు ఏం చేస్తారు తెలుసా సరే నువ్వు బండి కొండపోయి 5-6 రోజులు తిరిగినావు కదా 50,000 కట్ చేసుకొని ఇస్తామంటారు అప్పుడు మీరు నష్టపోవాల్సి వస్తుందన్న నాకు అట్లా ఉండదు ఒకవేళ మీకు బండి నష్టే వచ్చి చూసుకోరన్న బండి ఒరిజినల్ రిపోర్ట్ ఇస్తాను నేను మీకు నష్టనే కొనుకోరన్న బలవంతమేం లేదు నాగర ఓనర్లని రూల్ ఏముందన్న దేశంలో మస్తు మంది ఎత్తురు దంద అలా నేను ఒక్కని బళ్ళు మీకు నచ్చితే వచ్చి చూసుకోరి జెన్యూన్ రిపోర్ట్ ఉంటుంది నా దగ్గర ఈ బండి ఇన్నోవా 2.5 వి వర్షన్ ఇంటర్ కూలర్ బండి నాన్ యాక్సిడెంట్ బండి 2 లక్షల కిలోమీటర్ జెన్యూన్ రీడింగ్ రీడింగ్ టాంపరింగ్ కాదు 2 లక్షల జెన్యూన్ రీడింగ్ తిరిగింది కావాలంటే మీరు షోరూంలో కూడా చెక్ చేయించుకోవచ్చు ఆ నెంబర్ ఎందుకు బ్లాక్ చేసిన అంటే ఇంకా బండి నా పేరు మీద ట్రాన్స్ఫర్ కాలే జగిత్యాలకు ఎన్ఓసీ రాలేదు హైదరాబాద్ అడ్రస్ ఉంది బండి TS07 అంటే హైదరాబాదే ఒకవేళ మీకు ఒకలకన్న ఇంట్రెస్ట్ ఉంటే రండి అన్న బండి చూసుకుందాం మీకు నచ్చితే రేట్ మాట్లాడదాం అన్న బార్గెనింగ్ ఉంటది ప్రాబ్లం లేదు 12 లక్షల 15 మోడల్ కంటే అన్న వాస్తవంగా ఇన్నోవాలకు డిమాండ్ ఉంది ఇన్నోవా క్రిస్టా కంటే ఇన్నోవా మంచి బండి ఇప్పుడు నేను ఇన్నోవా క్రిస్టాలు కూడా 5 బండ్లు అమ్మిన ఇప్పటికి దాని నుంచి కంపేర్ చేసుకుంటే ఇన్నోవా చాలా బెస్ట్ మళ్ళీ ఇంజన్ సర్వీస్ అంటరా 2 లక్షలు తిరిగితే గంత తిరిగిందని అంటారు కదా 10 లక్షలు దింపచ్చు అన్న కరెక్ట్ మెయింటైన్ చేస్తే నేను 2004 ల విజయవాడల రాధామాధవ్ టొయోటా షోరూమ్ ల టొయోటా క్వాలిస్ కొన్నాన నా సొంతం బండి అప్పుడు టాక్సీ గ్రిప్ ఉంది ఆ బండి నేను 4,50,000 తిప్పి నేను ఏ రేట్ కొన్నానో అప్పుడు క్వాలిస్ బ్యాన్ అయ్యింది మళ్ళా 1 లక్ష రూపాయలు తక్కువకు నేను ఆ బండి అమ్ముకున్నా అమ్ముకున్న వ్యక్తి మళ్ళా 3 లక్షలు తిప్పిండు 3 లక్షలు తిప్పిండు ఆయన తర్వాత మళ్ళా ఆయన 2-3 లక్షలు తక్కువకు అమ్ముకుని ఇప్పటివరకు ఇంజన్ ఓపెన్ కాలేదు నా బండి నెంబర్ 9549 టొయోటా ఎట్లా ఉంటదంటే అన్న ఇంజన్ గురించి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే టొయోటాల బండి ఇంజన్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది టొయోటా బండ్లు మెయింటైన్ చేసేటోళ్ళకి తెలుస్తుంది ఇప్పటివరకు ఇంజన్ల టొయోటా బండ్లకు ఏ బండి కూడా ఇంత ఆయిల్ పదన కూడా కనబడదు ఇప్పుడు మీరు ఆల్రెడీ బండికి నేను వీడియో తీయడానికి ముందు కూడా ఇంజన్ పోరా దాని ఇంజన్ పొజిషన్ లోపల ఇంటీరియర్ అన్ని చూపెట్టిన ఈ బండికి వచ్చేసి అన్న 2 ఎయిర్ బ్యాగులు ఉంటాయి స్టీరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది ఇందులో 4 బకెట్ సీట్లు ఉంటాయి వెనకాల ముగ్గురు కూర్చోవచ్చు మధ్యలో ఇద్దరు ముంగట ఇద్దరు ఈ 7 సీటర్ అన్న 6+1 ఈ బండి మన ఇంటి దగ్గరనే ఉందన్న మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే రండి బండి చూసుకోర్రి సింగిల్ ఓనర్ బండి 2 లక్షలు జెన్యూన్ రీడింగ్ నాన్ యాక్సిడెంట్ బండి
చిన్న చిన్న గీతలు ఉంటే నేనే కలర్ చేపించిన. ఎందుకంటే నేను మొన్న ఒక ఎట్టిగా అమ్మిన మంచిరాల అవతల ఆస్పాబాద్, వాళ్ళు 5000 అడ్వాన్స్ ఇచ్చారు. అన్నాను ఆ ముంగట వెనుక 12 మోడల్ బండి, 5,50,000 అమ్మిన ఈ 5000 తీసుకొని ఆ బంపర్ కలర్ చేపి నేను రేపు పొద్దుగాల వచ్చి పైసలు ఇచ్చి బండి కొండ పోతా అన్నాడు. నేను బండి తీసుకపోయినా మా జగిత్యాలనే కుబేర వాషింగ్ సెంటర్లో మంచి పెయింటర్ ఉన్నాడు, అన్నకు అప్పయప్త అయిన కరీంనగర్ పోయి కలర్ తీసుకొచ్చిండు. బండికి బంపర్లు ముంగట వెనుక బంపర్లకు కలర్ కొట్టించిండు. బండి కలర్ అయిపోయింది. కలర్ అయిన రోజు నేను వాళ్ళకి ఫోటోలు కూడా పంపించిన. కలర్కు ముందు ఫోటోలు వాళ్ళు తీసుకున్నారు, తర్వాత కలర్ అయిన తర్వాత నేను ఫోటోలు పంపించిన. అన్న బంపర్లకు కలర్ చేయించిన. ఈ గీతలు ఉండే ఇట్లా ఈ పొజిషన్లో ఏమైందంటే సిటీలో ట్రాఫిక్ బాగుంటుందని హైదరాబాద్లో ఇట్లా మొత్తం గీతలు ఉండే బండికి అటుపక్కకి ఇటు పక్కకు. దీనికి బంపర్లు లేవు, ఎక్స్ట్రా బంపర్లు లేవు, దానివల్ల గీతలు ఉన్నాయని. వెనక బంపర్ కొత్తది, ఈ ముంగట బంపర్లో గీతలు ఉంటే వెనక బంపర్ కొత్తది వేయించి కలర్ వేయించిన, ముంగట బంపర్ ఏమో కలర్ చేయించిన. సో కస్టమర్ ఏం చేసిండంటే కొంచెం ఎండ ఎక్కువ ఉంది మధ్య మధ్యలో ఇట్లా ఇట్లా అనుకుంటా ఏమనుకోకుర్రి, కస్టమర్ ఏం చేసిండంటే నా ఫోన్ లిఫ్ట్ చేసి బంద్ చేసిండు. ఈ 12 మోడల్కి అడ్వాన్స్ ఇచ్చిపోయినాను, ఆయన ఇచ్చిన 5000, నాకు 8000 ఖర్చు వచ్చింది. రోజు ఫోన్ చేస్తున్నా లిఫ్ట్ చేస్తాను, అందులో మీడియేటర్ వాళ్ళకి మనకు పేపర్ రాసి ఇచ్చినాం, బండికి అడ్వాన్స్ ఇచ్చినాం. ఆ పేపర్ రాసి ఇచ్చినప్పుడు ఆ మీడియేటర్కు ఫోన్ చేస్తే అన్న మేము రేపు ఒక గంట వరకు నీకు పైసలు పంపిస్తున్నా, నువ్వు బండి వాళ్ళకి అమ్మకన్నా అంటే నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసిన అన్న, మీకు తీసుకునే ఆలోచన ఉందా లేదా, లేకపోతే ఎప్పుడన్నా నేను బండి ఇంటి ముంగట నగర బాగా బండ్లు జామ్ అయినాయి, 12 బండ్లు ఉన్నాయి అన్న, నాకు ఇబ్బంది అవుతుంది, పార్కింగ్ లేదు నాకు ఇక్కడ, మీ డబ్బులు కావాలంటే మీకు రిటర్న్ ఇచ్చేస్తా, ఎస్ఆర్ నో చెప్పురాని అన్న. మళ్ళీ 3 రోజులు అయిందన్న, ఆన్సర్ లేదు. తర్వాత నేను అతనికి వాయిస్ మెసేజ్ పెట్టిన, అన్న నేను బండి వేరే వాళ్ళకి అమ్ముకుంటాయిగా, మీరు రాకూరన్నా బండి కడిక అని చెప్పిన. తర్వాత నెక్స్ట్ డే కూడా ఒక కస్టమర్ వచ్చి భయాన్ని ఇస్తా అంటే ఎందుకంటే మంచి ఒకసారి వాళ్ళకి ఫోన్ చేద్దామని ఫోన్ చేస్తే ఆ పిల్లగాడు ఫోన్ లిఫ్ట్ చేయక వాళ్ళ అమ్మతోటి మాట్లాడిపించింది నాతో, బాబు లేడు బయటకైండు చెప్పండి ఏం కావాలని అన్నది. ఏం లేదమ్మ, మీ అబ్బాయి మాకు ఒక 5000 అడ్వాన్స్ ఇచ్చిండు, బండికి వారం అవుతుందన్న, పైసలు మిగిలే ఇస్తానన్నారు, ఇప్పటివరకు రాలేదు, మరి నేను బండి వేరే వాళ్ళకి అమ్మేస్తున్నామా, ఆ విషయం మీ అబ్బాయికి చెప్పురని చెప్పిన. వాళ్ళ అమ్మ ఏమన్నదంటే మరి మేము 5000 ఇచ్చినాం కదా, డబ్బులు ఏం సంగతి ఏందన్నది. అమ్మ మీరు 5000 ఇచ్చారు కానీ నాకు 8000 ఖర్చు అయిందమ్మా, నేనే ఇంకా 3000 కలిపి రిపేర్ చేయించిన, ఇక పైసలు మర్చిపోరమ్మా, మీకు 5000 రావని చెప్పిన. వాళ్ళు ఏమన్నా బల్క్ అమౌంట్ ఇస్తే మనం బండి పక్కన చేసి హోల్డ్ చేసి పెడతాం, 5000 ఇచ్చి వారం రోజులు ఆగినాం, ఇప్పటికి 10 మంది వచ్చి వాపసు వెళ్ళిపోయారు. అన్న ఈ దందా చేసే క్లారిటీ ఇట్లా ఉంటుంది అన్న. సరే వాళ్ళు ఎక్కువ అమౌంట్ ఇస్తే నేను ఉంచుకోకపోదు, మళ్ళీ వాళ్ళు పైసలు ఇచ్చి కూడా పని చేయించకపోతే నేను పైసలు రిటర్న్ ఇచ్చేది ఉంది, వాళ్ళు పని చేయించారు నేను పైసలు పట్టుకోవాల్సి వచ్చింది. అది సంగతి అన్న, మనం ఏం చేసినా కుల్లం కుల్లా క్లియర్గా ఉన్న విషయం చెప్పి అమ్ముతాం. చాలామంది రేట్లు టూ మచ్ ఉన్నాయంటారు, 100% నిజంగానే రేట్లు టూ మచ్ ఉన్నాయి. నేను కూడా తిరుగుతున్నా మార్కెట్లో, ఏదైనా బండి కొనాలంటే బాగా రేట్లు ఉన్నాయన్న. డీజిల్ బండ్లు ఎప్పుడైతే బ్యాన్ అయినాయో మారుతీలా, దానివల్ల సెకండ్ ఓనర్ కొన్న రేట్కే మళ్ళీ బండి అమ్ముతుండు, ఎందుకంటే ఇక గత్యంతరం లేదు, ఏం చేస్తాం కొనాల్సి వస్తుంది. ఒకప్పుడు కాలీసులు బంద్ అయితే మేము ఛత్తీస్గఢ్ పోయి కాలీసులు తీసుకొచ్చినాం సెకండ్ హ్యాండ్లో, షోరూమ్ రేట్కి అమ్మినాం బండ్లు. అప్పుడు ఈ బిజినెస్ ఇట్లనే ఉంటుందన్న, దయచేసి ఎవరు ఏం తప్పుగా అనుకోకుర్రి, ఉన్న విషయం చెప్పినా అన్న. మళ్ళొకసారి అందరికీ ఇది 2015 వీ వర్షన్ 2.5 ఇంటర్కూలర్ ఇంజన్ అన్న, ఇందులో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది, 2 ఎయిర్ బ్యాగులు ఉంటాయి, సింగిల్ ఓనర్, 2,00,000 కిలోమీటర్ జెన్యున్ రీడింగ్ తిరిగింది. మీకు బండి నేను సెసి నెంబర్ పెట్టమంటే కూడా పెడతా అన్న, మీ షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకోరి, నో డౌట్. హైదరాబాద్లో నడిచిందన్న బండి, నాన్ యాక్సిడెంట్ బండి, ఒక్క గ్లాస్ చేంజ్ కాలే, ఈ ఫ్రంట్ గ్లాస్ మాత్రం 16 ఉందన్న ఫ్రంట్ గ్లాసు, మిగతా అన్నీ ఆ డేటు అన్న ప్రకారమే ఉన్నాయన్న. ఓకే, అందరికి మళ్ళొకసారి జై శ్రీరామ్, భారత్ మాతకి జై, వందే మాతరం, జై హింద్, థ్యాంక్ యూ. నా మొబైల్ నెంబర్ ఎప్పుడు మర్చిపోయినా 9849364247. ఒకవేళ మీకు ఈ బండి మీద ఇంట్రెస్ట్ ఉంటే 12,00,000 చెప్తున్నా, వచ్చి చూసుకోర్రి, మీకు నచ్చితే మాట్లాడదాం, బార్గెనింగ్ ఉందన్న. మీరు నేను ఇంత చెప్తే గింతనే పెట్టాలని రూల్ ఏం లేదు, మీరు ఎంతకన్నా అడుగురు. ఇప్పుడు నేను 19 మోడల్ ZA ప్లస్ పెడితే నేను ఒక మనిషి 12.5 అడిగిండు, ఇంకో మనిషి 8,00,000 అడిగిండు, వాళ్ళిద్దరి క్వాలిటీ 4,50,000 ఫరక్ ఉన్నది. ఇక కొంతమందికి బా వాల్యూ తెలుస్తుంది, కొంతమందికి వెహికల్ వాల్యూ తెలియదు, దానిలో తప్పేముంది, అందరూ నచ్చినట్టు ఉండాలంటే కుదరదు కానీ. ఓకే అన్న, మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్, థ్యాంక్ యూ.